వ్యవసాయంలో ముఖ్య పాత్రను పోషించే ఎడ్లకు కృతజ్ఞతలు తెలిపే పండుగ పోలాల. పాత ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు భక్తి శ్రద్ధలతో పోలాల అమావాస్య సందర్భంగా ఎడ్లకు అలంకరణ చేసి పూజలు చేస్తారు, నైవేద్యాన్ని సమర్పిస్తారు. వ్యవసాయ పనుల్లో రైతులకు అండగా ఉంటూ తమను నమ్మిన రైతుల సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే ఎడ్లకు రైతులు పోలాల పండుగ రూపంలో కృతజ్ఞతలు తెలుపుతారు. పోలాల పండుగ సందర్భంగా ఆవులకు ఎడ్లకు స్నానం చేయించి రంగురంగుల దుస్తులతో వస్తువులతో అలంకరణ చేసి ఎడ్లకు పూజలు చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. పూజల అనంతరం బెల్లంతో చేసిన బూరెలను ఎడ్లకు నైవేద్యంగా తినిపిస్తారు. పశువులతో రైతులకు ఉండే ప్రేమతో కూడిన గౌరవపూర్వక సంబంధాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. పోలాల పండుగలో గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలు ఎంతో ఆనందంగా పాల్గొంటారు. కోందామంటే దాదాపు కోదని వస్తే అంటారు, కోదానికి తచ్చి సేమిటో ఆరామ్
ఎవరైనా పట్టేస్తా ఉంటాను. సూర్యాలు కట్ట తీసేస్తే వివో వివో సూర్యాలు మీద నిచ్చుకుంటా వివోకి వివోను పూర్తయ్యే వాత తెలియడానికి రాజు కాక నరుకు అంటే కొద్దిగా అంటే మనము ఈ మన ఎడ్ల పూజ ఏందంటే అమావాస్యకు అమావాస ఈ పండుగ దాన్ని అసలు పూజ చేసి మంచి భక్తి భావ శ్రద్ధతో పూజ చేసి ఆ ఎడ్లను మనం పూజించి ఒక దాన్ని ఒక మన ధర్మం అని అనుకుని ఆ దేవుని దగ్గర తిప్పి 5 ప్రదక్షిణాలు తిప్పి మరి ఇక్కడ తీసుకొచ్చి ఇంటి కాడ కూడా తీసుకొచ్చి ఆయనకు ఒక అక్షందాలు తలవాలు ఒక మంగళమ్మ అనుకుంటా మరి తలవాలు వేసుకుంటా పూజ చేసుకుంటూ మళ్ళీ నైవేద్యము ఆ ఎడ్లకు మేము తినిపిస్తాం సార్. అది అసలు ప్రతి సంవత్సరం అమావాస్య రోజే ఇది పొలల పండుగ జరుపుకుంటారు. గ్రామం డొంగర్గాం, గ్రామ పెద్ద మాలి పటేల్, గ్రామ పెద్దగా నేను భీమరావు, గ్రామం డొంగర్గాం మండల్ ఇందరవెల్లి. అంటే ఆవులకు మన ఎడ్లకు పూజలు చేస్తారు. ఫస్ట్ మనము వాళ్ళకు ఈ రోజున వాళ్ళకు స్నానాలు చేయించిన తర్వాత రకరకాల మనకు వాళ్ళ వస్తువులతోటి అలంకరణ చేసి వస్తువులు ఇట్లా మనకు ఇది గంట ఉంటుంది, మెడల గంట ఉంటుంది కడతారు, మళ్ళా ఇట్లా జూలు కడతారు, మళ్ళా వాళ్ళకి ఇంకా కలర్ కలర్గా ఇట్లా రంగు కాగితాలు వార్నిష్లు ఈ విధంగా వాళ్ళు దానికి మంచిగా చేసి ఆ రోజు దేవుడి దగ్గర తీసుకుపోయి ఈ కరెక్ట్ అమావాస్య టైంకే 5 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఊర్లో వచ్చిన తర్వాత పటేల్ ఇంటి కాడ మన మళ్ళా ఊరు పటేలు ఈ విధంగా అందరు కలిసి అక్షంతాలు ఊర్లో కూడా వేసిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఇక మొత్తం ఊరు మంది చిన్న పెద్ద తేడా లేకుండా రైతులు ఇట్లా గుమ్మిగూడి అలై బలై చేసుకుంటూ ముగింపు చేస్తారు. మళ్ళీ తర్వాతి కార్యక్రమం ఈరోజు రాత్రి అంటే మనకు సగం 9, 10, 11 మనకు 3-4 గంటల నుంచి ఇంకో కార్యక్రమం ఉంటుంది ఊరు పటేల్ అని. మనకు ఏ రోజైతే మనకు పోయిన అమావాస్య అది జామడ అమావాస్య అని చేస్తారు కదా, ఆ రోజు మనకు గుర్రాలు తీసుకొస్తారు ఇట్లా అడవి నుంచి వెద్దురు పొంగులతోటి
అవి ఇట్లా నెల అంతా ఉంచుతారు. పొద్దున్నే మనకు ఆయన నైవేద్యం మనకు జాగయ్య మాతరి అని కలిసిపోతారు మనకు ఊరు పటేల్తో సహా దేవరి మహజాన్ ఈ విధంగా హవాల్దార్ కాబట్టి అందరూ కలిసి నైవేద్యం తీసుకొని పులి మెరల అది జాగయ్య మాతరి అని చేస్తారు. చేసిన తర్వాత అక్కడ వచ్చేటప్పుడు కొన్ని రకరకాల అవి మనకు మనకు అడవుల్లో దొరుకుతాయి కదా మొక్కలు వనమూలికలు అవిటిని తీసుకొని వచ్చిన తర్వాత మన ఇంటి వాకిట ఎక్కడన్నా ఇట్లా పెడతారు. పెట్టిన తర్వాత ఏదైనా మనకు కొన్ని అనారోగ్యాలు ఏదైనా ఒక వారం 15 రోజులు చిన్నపిల్లలు కానీ పెద్దలకు ఏమైనా అయితే అవిటితోటి దేవుడు నమ్మకంతో మనం ఇట్లా అగ్గిల పెట్టి దానికి పొగ వదిలేసి ఇట్లా కూడా చేస్తారన్నమాట. ఇది మనకు సంస్కృతి సంబంధించినటువంటి. రేపు మార్నింగ్ అయిపోతాయి సార్, రేపు పొద్దున్నే అవిటి పట్టుకొని మనకు నైవేద్యం తీసుకుంటారు, జాగయ్య మాతరిని తీసుకుంటారు. అంటే పొలి మేరలు తీసుకుపోయి అక్కడ నైవేద్యం చేసిన తర్వాత అక్కడనే వదిలేస్తారు. అంతటితో ఈ పొలల పండుగని సమాప్తం. తిరిగాడు తిరిగి